రామ్ చరణ్ గారు అంటే లైక్ రాజమౌళి గారు ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఒక పర్సన్ మల్టీస్టార్ చేస్తే మీరు తారక్ ఎన్టీఆర్ గారితో కూడా కలిపి చేయొచ్చు అన్న ఒక వర్డ్కి ఫ్యాన్స్తో ప్రాబ్లం అయిపోతుందండి, ఇద్దరు స్టార్స్ కదా అన్న వర్డ్ని 12 ఇయర్స్ తర్వాత ప్రూవ్ చేసేసారు అతను కదా. అండ్ నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి సార్, బాహుబలితో ఒక ఇండియా లెవెల్లో టాప్, తెలుగు ఇండస్ట్రీలో టాప్, ఇండియా లెవెల్లో టాప్ డైరెక్టర్, ఇప్పుడు ఎంటైర్ ఇంటర్నేషనల్లో టాప్ 10 డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయిపోయారు ఆర్ఆర్ఆర్ తర్వాత. అంత నేమ్ని అంత క్రెడిట్ని తీసేసుకున్నారు ఆఫ్టర్ RRR తర్వాత. అండ్ ఇద్దరు హీరోస్ని కూడా ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఫ్యాన్స్ అందరికీ కూడా, ఒక్క ఎన్టీఆర్ గారే కాదు అలాగనే ఒక రామ్ చరణ్ గారే కాదు, ఇద్దరు కూడా 2 eyes అలానే కనిపిస్తున్నారు ఆఫ్టర్ వాచింగ్ మూవీ. ఎవరు కూడా మా హీరోని ఇలా చూపించారు, మా హీరోని అలా చేయించారు అని వర్డ్ ఎక్కడ వినపడట్లేదు సార్. అది నాకు ఎప్పుడు తెలుసండి, అది నేను సీన్స్ చూడకముందే తెలుసు, ఆయన ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆయన కరెక్ట్ తెలుసు, ఎలా బ్యాలెన్స్ చేస్తాడో కూడా తెలుసు. అండ్ ఒక వండర్ సూపర్ ఆయన, నేను ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఈరోజు నేను ఉన్నాను మీ ముందు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే కారణం ఆయనే. ఆయనతోనే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. షూర్ సార్. నా దగ్గర కైనెటిక్ ఉండేదండి స్టూడెంట్ నెంబర్ 1 చేసేటప్పుడు. ఒకరోజు లైట్గా చినుకులు పడుతున్నాయి, నేను ఇంకా బయలుదేరాను. మాకప్పుడు కారు ఇచ్చేవాళ్ళు కాదు, ఆయనకు కారు ఇచ్చారు, కంపెనీ కారు. వచ్చారు, నేను వెళ్తా ఉన్నాను, వచ్చారు. శేఖర్ ఒక్కనే వెళ్తున్నావా, ఎవరన్నా ఉన్నారా? నేను ఒక్కనే వెళ్తున్నాను. పద, నేను కూడా వస్తా పద. ఎందుకు లైట్గా వర్షం పడుతుంది కదా, ఎందుకు నువ్వు మీకు బండి ఇచ్చారు కదా, వెళ్ళొచ్చు కదా అబ్బా. ఇట్లనే మాట్లాడదు నేను ఒక్కోసారి అబ్బా అంట, మీరు వెళ్ళొచ్చు కదా అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఏ నడు తీసుకెళ్తావా లేదా ఇప్పుడు అంటే. మేము ఇక్కడ నుంచి ఓ గచ్చిబౌలి నుంచి మన ఈ అప్పు ఉంటుంది కదా, మన పద్మాలయ అప్పు అవన్నీ అలా 2-3 డేస్ నా బండి ఎక్కి వచ్చేవాళ్ళు, నేను ఆయన దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అయితే బాహుబలిలో మిస్ అయింది నాకు. సో మిస్ అయితే ఫస్ట్ ఉంది అని చెప్పారు, తర్వాత మేనేజర్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, డేట్లు ఏమో దగ్గర పడుతున్నాయి, ఏంటి కథ అని అని కనుక్కుంటే ఒక అసోసియేట్ డైరెక్టర్ని కనుక్కుంటే ఏందో శేఖర్ అని, సరే సార్ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పు. సార్ ఆఫీస్ తెలియదు నాకు, బాహుబలి ఆఫీస్ తెలియదు యాక్చువల్. అయితే వెళ్ళాను, లంచ్ టైంకి వెళ్ళాను, భోజనం చేస్తున్నాను, ఏరా అని కలిసి కూర్చున్నాం, భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత ఏవో చిన్న చిన్న మాటలు అలా వెళ్ళాయి. మాటలు వెళ్తూ ఉంటే ఏమేమి సార్ నాకు ఇలా వేషం ఉందన్నారు, మళ్ళీ మళ్ళీ మేనేజర్ లిఫ్ట్ చేయట్లేదంట. అదేంటయ్యా, నేను చెప్పాను కదా ఇలా ఇలా ఉంది ఎపిసోడ్, అది ఇమ్మడట్లేదు, నేను శేఖర్కి క్యాన్సిలేషన్ చెప్పండి అది ఇది అని చెప్పలేదా నీకు? రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయిన తర్వాత బాగా డిసప్పాయింట్ అయిపోయాను. సర్లే అనుకున్నాం, ఇంకా ఏదో క్రికెట్ గురించి మాటలు వెళ్ళాయి. మేము క్రికెట్ ఆడేవాళ్ళం నైట్ టైమ్స్లో ఎక్కువ, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు క్రికెట్ ఆడేవాళ్ళం. తారక్ టీంలో నేను, రాజమౌళి గారి టీంలో టెక్నీషియన్స్ అందరు. అయితే సరే ఆడదాం సార్ అది ఇది అని అన్నాను. ఓ మాట అన్నాను ఆయనతో, ఆయనకు పద్మశ్రీ వచ్చింది అప్పుడు. అన్నాను సార్ ఆ రోజు నాకు తెలియదు సార్, నాకు అయినట్టుకోండి వెనకాల పద్మశ్రీ కూర్చుందని. అది అంటే ఆయన పగలబడిన వేరు. ఇలాగా ఆయనతో మంచి మంచి ఎక్స్పీరియన్స్లు అంటే, ఆయన ఫస్ట్ నుంచి అంతే, ఏ సినిమాకి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడైనా సెకండ్ షోకి వెళ్తే అందరికీ టికెట్లు బుక్ చేసేవాళ్ళు, అందరు ఫ్యామిలీస్, మేమందరం వెళ్ళేటోళ్ళు. ఇలాగ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను
గొప్ప డైరెక్టర్ కంటే గొప్ప మనిషి రాజమౌళి సార్. అంటే మీ ఇద్దరికి పరిచయం, మీ ఇద్దరి మధ్య అనుబంధం ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి అంటే ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నానండి. అప్పుడు దేవదాస్ కనకల్ గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ తీస్తున్నారు అప్పుడు, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్. అప్పుడు ఒక చిన్న టపోరీ వేషం కోసం ఒక క్యారెక్టర్ కావాలి. నేను అప్పుడే లైట్గా గడ్డం పెంచుకున్నాను. సరే ఇన్స్టిట్యూట్లోకి వచ్చాను. ఆయన వచ్చినప్పుడు నేను లక్కీగా నేను ఉన్నాను. సరే ఇంకా వెళ్ళిపోతున్నాను. రాజీవ్ ఫోన్ చేశాడు నాకు. రాజీవ్ కనకాల వాళ్ళదే కదా ఇన్స్టిట్యూట్. రాజీవ్ ఫోన్ చేసి, శేఖర్ నీకు ఇలా వేషం ఉందంటే ఏదో చిన్నది టపోరీ లాంటి వేషం చేస్తావా అంటే, అయ్యో ఎందుకు నేను వేషం వస్తే దానికోసమే కదా మన ఇందులో చేస్తానని చేశాను. అలా అనుబంధం ఏర్పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆయన ఎంత ఆ రోజు ఎంత ఎఫెక్షన్గా ఉన్నాడో ఈ రోజుకి అంత ఎఫెక్షన్. దాని తర్వాత ఇంకో యాడ్లో పిలిచారు. దాని తర్వాత సీరియల్ అన్నారు, శేఖర్ సీరియల్ చేస్తావా, ఇలా ఒక 10 ఎపిసోడ్స్ వరకు వస్తుంది చేస్తావా అంటే, అయ్యో ఏం సార్ చేస్తాను సార్. అది కాస్త 150 ఎపిసోడ్లు తీసుకెళ్ళాడు నన్ను. అంటే నా క్యారెక్టర్ మిస్ చేయడం ఇష్టం లేక. అలాగే సినిమాలు ఆయన ప్రతిదానికి నాకు సపోర్ట్ చేస్తున్నా వచ్చాడు. నేను నాకు నిజంగా నాకు ముందు యాక్టింగ్ కూడా తెలియదు. ఏదో భయపడేవాడిని. నేను చేస్తున్నానంటే అంత కాన్ఫిడెన్స్ లేదు నాకు. కానీ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయన నాకు అది. రాజమౌళి సార్, సో అంటే అతనితో మీకున్న అనుకుందాం. ఛత్రపతి వచ్చేసేటప్పటికి ప్రభాస్ గారితో అంటే ఇంకా మీకు ఛత్రపతి శేఖర్ అనే నేమ్ వచ్చింది అంటేనే అర్థమైపోతుంది అంటే ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఎంత ఉన్నారు అనేది. ప్రభాస్ గారికి మీకు మధ్య అనుబంధం ఎలా ఏర్పడింది, ఎలా ఉండింది ఇప్పటికీ కూడా? నాకు ఫస్ట్ డే షూటింగ్ అండి. ప్రభాస్ గారు, నేను, మిగతా ఆర్టిస్టులు, రాజమౌళి సార్ కుర్చీలు వేసుకొని ఎవరు కూర్చోలేదు అన్న. ఓ గుడిసె ఉంటే గుడిసెలు అందరినీ కింద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మొత్తం హీరోతో సహా కూర్చోబెట్టి చెప్పాడు, అందరికి చెప్పాడు, వీడి ఇంటర్వెల్ దాకా మీకు బాసు నా గురించి, మీరు ఎవరు మాట్లాడడానికి లేదు, అందరికి చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పి స్టార్ట్ అయిందండి. ఇంకా నేను ప్రభాస్ గారి గురించి అంటే గొప్ప విషయం నేను చెప్పాలి. యాక్చువల్గా నేను ఎక్కడ చనిపోతానో, నేను ఎక్కడ ఇదవుతానో అని తను పడ్డ ప్రయత్నం నాకు, నేను నీళ్ళల్లో ఉన్నాను, లాగుతున్నాడు, వదలట్లేదు. వదిలితే ఆ పక్కన బోర్డు చక్రాలు ఉన్నాయి, ముందు అవి తిరుగుతూ ఉంటాయి కదండి. మేము ఇక్కడ ఏ లోడ్ ఇక్కడ వేస్తే అది లాగేసుకుంటుంది అక్కడికి. నేను ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాను అని నాకు ఏమవుతుందో అని పాపం తన మీద వాటర్ పడ్డాయి ఆ బోట్ ఇటు ఇటు అయ్యేసరికి. లాగడానికి ఎంత ప్రయత్నించాడంటే అంత ప్రయత్నించాడు. అసలు వదలట్లే. చివరి ఎడ్జ్ ప్యాంట్ చివరి ఎడ్జ్ వరకు పట్టుకున్నాడు, జారిపోయింది నాకు తెలుస్తుంది లోపల. ప్రభాస్ చాలా మొమ్మాట వస్తాడు యాక్షన్ మంచి. సార్ త్రిబులర్కి వస్తే కనుక అంటే ది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి మీకు బాగా? నాకు బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే నేను ఆ సినిమాలో చేయడమే, అంత పెద్ద సినిమాలో చేయడమే, ఇద్దరు స్టార్లతో చేయడం ఫస్ట్ టైం అండి. నేను ఇప్పటిదాకా నేను ఎక్కడ ఇండియా దాటి వెళ్ళలేదండి. ఫస్ట్ టైం యూరోప్ వెళ్ళాను, ఆయన పుణ్యం అని అది మెమరీ. నాకు వల్లిగారు పాపం ఎంత అంటే బిడ్డలా చూసుకుంటుందండి, చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మన గురించి ఎవరన్నా, ఇప్పుడు ముంబై అతను ఒక ఆర్టిస్టు మన గురించి ఏదైనా మాట్లాడుతున్నాడు చెడుగానో లేదంటే మనని ఇరిటేట్ చేయడానికి ఏదో మాట్లాడుతున్నాడు, అంటే ఏదో మెప్పు పొందడానికి, అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మన గురించి ఏదో చెప్తూ ఉంటాడు కొందరు ఒకసారి. అయితే ఒకటే మాట నింది,
వలి గారు, రాజమౌళి గారు, శేఖరు నా ముందు ఎదిగారు. నా పిల్లలు లాంటి వాళ్ళు నా ముందు పెరిగారు వీళ్ళు. అనేసరికి చేసేసాడు అవతల వ్యక్తి. ఇట్లాంటి దగ్గరుండి చూసుకుంటారు. ఇప్పుడు నేను చెట్టెక్కడానికి మెట్లు వేసారు, అన్నీ వేసారు, అంత వేసారు. ఆ ఫైట్ మాస్టర్ని పిలిచి రోప్ కట్టించండి శేఖర్కి, వాడికి భయం ఎత్తంటే అని నాకు రోపులు కట్టించి పైకి ఎక్కించాడు. పైకి ఎక్కించారు, రోపులు కట్టండి, వాడికి భయము. ఆమెనే చెప్పేసింది, నేనేం చెప్పలే అసలు, నేనేం చెప్పను అసలు వాళ్ళకి, ఏం చెప్పను. నాకు ఆకలి అయినా సరే, నాకు ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు తిన్నావా శేఖర్ అంటే తిన్నాను మేడం, చాలా ఏడ్చి కూర్చో అంటారు, గుర్తుపెట్టేస్తారు. తినకుండా తిన్నా అని అబద్ధం చెప్తున్నాడు. ఇట్లాంటి అనుబంధం, సో నైస్ ఫ్యామిలీ. సూపర్. అండ్ రామ్ చరణ్ గారు, ఆయన నేను ఎప్పుడు కలిసినా, నేనే కాదు ఎవరైనా సరే కలిసిన, ఆయన క్యారవాన్లోకి వెళ్తున్నా ఓ 10 నిమిషాలు మాట్లాడి ఎలా ఉన్నారు, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఎలా ఉంది కనుక్కొని వెళ్తారు. అండ్ ఆయన కూడా కొద్దిగా మొమెంటం అది ఉంది, కానీ ఎటువంటి చిన్న ఎక్కడ కూడా గర్వం రాదండి. అంటే నేను ఇలా, నేను ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను అది దీన్ని అస్సలు ఉండదు, ఏం ఉండదు ఆయనకి. నేను, నాకు తెలిసి నేను అందరికంటే ఎక్కువ